గనక గమనించినట్లయితే శుక్రవాహికలు ఇక్కడ మనకి మియోటిక్ సెల్ డివిజన్స్ జరిగి ఇక్కడ మన ఎపిడైడమిస్ నుంచి ఇక్కడంతా కూడా మనకి స్పర్మ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ప్రాసెస్ని స్పర్మాటోజెనెసిస్ అని అంటాము. దాని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇది శుక్రోత్పాదక నాళికలు, అక్కడి నుంచి రీటే ముష్కాలు వస్తాయి. రీటే ముష్కాలు అంటే ఈ రీటే ముష్కాలు ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి కదా, దీనిని రీటే ముష్కము అని అంటారు. ఇది మన ప్రసేకం లోపల ఈ విధంగా చిన్నగా ఏర్పడి ఉంటాయి. ఇందులో ఇది కంప్లీట్గా కూడా మస్క్యులర్ ఆర్గన్ మజిల్స్తో ఉంటుంది, అందువలే ఇది కొంచెము కప్ షేప్లో మీకు కనపడుతుంది. దాని తర్వాత శుక్ర నాళికల గుండా, ఫస్ట్ ఏంటంటే శుక్రోత్పాదక నాళికలు, దాని తర్వాత రీటే ముష్కాల ద్వారా శుక్ర నాళికలు శుక్రవాహిక నుంచి ఈ ఇజాక్యులేటరీ డక్ట్ అనగా స్కలననాళం నుంచి ప్రసేకం ద్వారా దేహం బయటికి ప్రయాణం చేస్తాయి.